నేడో రేపో షూటింగ్ కి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఆయన ముఖానికి రంగేసుకోబోతున్నారు మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి ఆయన ఎప్పుడు షూటింగ్ లో అడుగు పెడతారు ఒప్పుకున్న ఓజీతో పాటు మొన్న చెప్పినట్టు హరిహర వీరమల్లు కూడా ఇదే ఏడాది రాబోతోందా అసలు పవన్ ప్లాన్ ఏంటి ఇదే ఎక్స్క్లూజివ్ స్టోరీ కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతోనే బిజీగా ఉన్నారు ఈయన చూస్తుంటే ఇప్పట్లో షూటింగ్కి వస్తారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అయితే జూన్ నాలుగున ఫలితాల తర్వాత పవన్ కూడా వస్తారని బలంగానే నమ్ముతున్నారు అభిమానులు కానీ రియాలిటీ మాత్రం మరోలా ఉంది ఫలితం ఏదైనా ఆగస్టులోనే పవన్ సెట్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పాలిటిక్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి అందులో ఓజీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిపోయింది అలాగే హరిహర వీరమల్లు కూడా సగానికి పైగా పూర్తయింది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పది రోజుల షూట్ మాత్రమే జరిగింది వీటిలో ఓజీ హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతున్నాయి వీటి మొదటి భాగాలు రెండు వేల ఇరవై నాలుగులోనే విడుదల కానున్నాయి పవన్ ఎప్పుడూ షూటింగ్కొచ్చినా ముందు ఓజీ అయితే పూర్తి చేస్తారు కేవలం రెండు వారాల డేట్స్ ఇస్తే చాలు ఓజీ ఓ కొలిక్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ చిత్రం వస్తుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్ కానీ హరిహర్ వీరమల్లు పార్ట్ కూడా ఇదే ఏడాదొస్తుందని తెలిపారు నిర్మాత ఏఎం రత్నం పైగా ఈ ప్రాజెక్ట్ క్రిష్ చేతుల్లోంచి జ్యోతికృష్ణ చేతుల్లోకి మారింది ఓజీతో పాటు వీరమల్లును కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు ఒకవేళ ఎన్నికల్లో పవన్ గెలిస్తే మరింత బాధ్యతలు పెరుగుతాయి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సినిమాలు పూర్తి చేయాల్సొస్తుంది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రెండు వేల ఇరవై ఐదులోనే వస్తుందేమో టైం దొరక్కపోతే ఇంకా వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు చూడాలిక పవన్ ప్లానింగ్ ఎలా ఉండబోతుందో ఒక్క పోస్టుతో దేశమంతా తన గురించి మాట్లాడుకునేలా చేశారు ప్రభాస్ మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ ప్రభాస్ పెట్టిన ఒక్క పోస్ట్ తో పనులు మానేసి మరి అదేంటి అని ఆలోచించడం మొదలు పెట్టారు ఫ్యాన్స్ మరి దాని అర్థం ఏంటి నిజంగానే ఏదైనా విశేషం ఉందా లేదంటే అది కూడా అందరిలానే ప్రమోషనల్ స్టంటా ప్రభాస్ ఇన్స్టా స్టోరీపై స్పెషల్ స్టోరీ మామూలుగానే ప్రభాస్ ఏం మాట్లాడరు మొహమాటానికి ప్యాంట్ షర్ట్ వేసినట్లు చాలా కామ్గా రాముడు మంచి బాలుడు టైప్లో కూర్చుంటారు అలాంటి హీరో సడన్ గా ఇన్స్టాలో ఓ స్టోరీ పెట్టేసరికి దేశమంతా ఉలిక్కిపడింది హలో డార్లింగ్స్ మన లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తున్నాడంటూ ప్రభాస్ చేసిన పోస్ట్ చాలా మంది అమ్మాయిలకు హార్ట్అటాక్ తెప్పించేసింది జీవితంలోకి కొత్త వ్యక్తి అనే పోస్ట్ చూడగానే ప్రభాస్ పెళ్లి అని ఫిక్స్ అయిపోయారు ఓ బ్యాచ్ అంతా కానీ ప్రభాస్ క్యారెక్టర్ గురించి కాస్త ఐడియా ఉన్నవాళ్లకు మాత్రం ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అని అర్థమైపోయింది ఎందుకంటే అంత ఓపెన్ గా ప్రభాస్ తన పెళ్లి గురించి చెప్తారా అసలే మనోడికి సిగ్గెక్కువ ఇక పెళ్లి విషయంలో మరింత మొహమాటమాయే అన్నట్లుగానే ఈ పోస్ట్ కల్కి ప్రమోషన్ అని తేలిపోయింది అసలు మ్యాటర్ ఏంటంటే మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు దీపిక పదుకునే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో రాబోతోంది దానికోసమే ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ అంత సాధారణంగా టీం దీని గురించి చెప్తే అంత వైరల్ అవ్వదు అదే ప్రభాస్ ఒక్క పోస్ట్ పెట్టగానే సోషల్ మీడియా షేక్ అయిపోయింది అదన్నమాట మ్యాటర్ మొత్తానికి ప్రభాస్ కూడా ప్రమోషన్స్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తారన్నమాట మొక్కై వంగనిది మానై వంగున అంటారుగా ఇప్పుడు ఇదే చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మేకర్స్ అసలే మిగిలిన దర్శకులతో పోలిస్తే రాజమౌళి మేకింగ్ చాలా డిఫరెంట్ చిన్న సైజ్ స్కూల్ మాస్టర్లా బిహేవ్ చేస్తుంటారు దర్శక ధీరుడు చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అనే బ్యాచ్ అన్నమాట తాజాగా మరోసారి ఇదే చేశారు జక్కన్న ఇంతకీ మహేష్ సినిమా విషయంలో రాజమౌళి తీరు ఎలా ఉండబోతోంది రాజమౌళి మహేష్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం గాని హైప్ దీనిపై ఉంది మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ సెట్ అయినప్పుడు గాజెప్స్ కూడా కామన్ కదా అందుకే సరదా సరదాగానే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై రోజుకో గాసిప్ పుట్టిస్తున్నారు ముఖ్యంగా టెక్నీషియన్స్ పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతోంది అనౌన్స్మెంట్ నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై గాసిప్స్ వస్తున్నాయి ముందు ఎవరో ఇండోనేషియన్ బ్యూటీ ఇందులో హీరోయిన్ అన్నారు అలాగే నాగార్జున కీలక పాత్ర దీపికా మోహన్ లాల్ కీలక పాత్రలు అన్నారు ఇందులో ఏ ఒక్కటి నిజం కాదని మేకర్స్ తేల్చేశారు మేం చెప్పే వరకు ఏది నమ్మొద్దంటూ శ్రీదుర్గా ఆర్ట్స్ నుంచి తాజాగా ఓ లెటర్ విడుదలైంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి క్యాస్టింగ్ డైరెక్టర్ గా వీరేన్ స్వామి పనిచేస్తున్నారంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ నోట్ రిలీజ్ చేశారు నిర్మాత కెఎల్ నారాయణ మామూలుగా రాజమౌళి సినిమాల అప్డేట్స్ స్వయంగా ఆయన చెప్తే గాని నమ్మలేం అలాంటిది ఈ గాసిప్స్ ఎంత చెప్పండి అందుకే అధికారికంగా ఏమొచ్చినా అన్ని గాలి కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్లవ్వాలి జపాన్ సినిమాలో కార్తీ చెప్పిన ఈ డైలాగ్ని ఇప్పుడు ఫాలో అవుతున్నారు శ్రీలీల చేసేందుకు సినిమాలు లేకపోవడంతో జస్ట్ చిల్ అవుతున్నారు ఈ బ్యూటీ దశ తిరిగే వరకు ఫోటో కాలం గడిపేయాలని ఫిక్స్ అయ్యారు శ్రీలీల తాజాగా మరో ఫోటోషూట్తో అట్రాక్ట్ చేస్తున్నారు ఈ భామ గతేడాదంతా శ్రీలీలదే ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సెకండ్ హాఫ్లో సినిమాలో కనిపించారు ఈ బ్యూటీ స్కంద ఆదికేశవ భగవంత్ కేసరి ఎక్స్ట్రాడనరీ మ్యాన్ గుంటూరుకారం ఇలా ఐదు నెలల లోనే అరడజన్ సినిమాలతో వచ్చారు గుంటూరుకారం తర్వాతే శ్రీలీల పూర్తిగా ఖాళీ అయిపోయారు ఈ టైంను కాస్త చదువుకు ఇంకాస్త ఎంజాయ్మెంట్ కు వాడేస్తున్నారు ఈ డాక్టర్ బ్యూటీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలవ్వడానికి ఇంకా టైం ఉండడంతో కోలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల ఇప్పటికే అజిత్ సినిమాలో ఆమె పేరు పరిశీలిస్తున్నారు మరోవైపు విజయ్ తో కూడా శ్రీలీల నటించబోతున్నారని తెలుస్తోంది తమిళంలో బిజీ అవుతూనే మధ్యలో ఫొటోషూట్స్ కూడా చేస్తున్నారు ఈ బ్యూటీ పనిలో పనిగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు శ్రీలీల రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పనిచేస్తోన్న శ్రీలీల ఇప్పుడు ఖాళీ టైం ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా ఆమె న్యూ ఫొటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బ్లాక్ డ్రెస్లో అమ్మడు మతులు చెడగొడుతున్నారు సమ్మర్ ట్రిప్ తర్వాత మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేయనున్నారు ఈ బ్యూటీ అప్పటి వరకు చిల్లవడమే పనిగా పెట్టుకున్నారు ఏళ్ల నాటి శని అంటారు కదా ఇప్పుడు పూజా హెగ్దేని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది అరే రెండేళ్లైంది ఇమని కనీసం ఎవరూ పట్టించుకోవట్లేదు వచ్చిన సినిమాలు ఆడట్లేదు అయిన సినిమాలు ముందుకి పోవట్లేదు ఈ భామ కెరీర్ ఎటువైపు వెళుతోంది అసలు మన దర్శక నిర్మాతలు పట్టించుకోరా పూజా బ్యాడ్ టైంకి చెక్ పెట్టే టైం వచ్చిందా లేదా ఈ జిగేళ్ళన్నీ ఒకప్పుడే ఇప్పుడేం లేవు పూజా హెగ్డే కెరీర్లో చెప్పుకోవడానికి వరుసగా ఫ్లాప్లోస్తే పాపం ఆమె మాత్రం ఏం చేస్తారు చెప్పండి ఈ ప్రభావం ఇప్పుడు పూజా కెరీర్ పై బలంగా పడింది ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు పైగా గుంటూరు కార నుంచి వాళ్లు తీసేస్తే జనగణమన గాంజా శంకర్ లాంటి సినిమాలు ఆదిలోనే ఆగిపోయాయి ఈ మధ్య నాగచైతన్య కార్తిక్ దెండో కాంబినేషన్లో రాబోయే సినిమాలో పూజాను హీరోయిన్ గా ఎంచుకున్నారు గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఒక లైలా కోసం సినిమా వచ్చింది దాంతోపాటు తాజాగా మరో బంపర్ ఆఫర్ పూజాకొచ్చినట్లు తెలుస్తోంది సూర్య కార్తిక్ సుబ్బరాజు కలయికలో రానున్న సినిమా కోసం పూజా హెగ్డే పేరు పరిశీలిస్తున్నారు షాహిద్ కపూర్ దేవా మినహాయిస్తే బాలీవుడ్లోనూ పూజా హెగ్డేకు పెద్దగా ఆఫర్స్ లేవు తెలుగులో ఒకటి తమిళంలో ఒకటి అంటూ అరకొర ఆఫర్స్తో కెరీర్ నెట్టుకొస్తున్నారు ఈ బ్యూటీ పూజా కెరీర్ మళ్లీ గాడిలో పడాలంటే ఏదైనా అద్భుతం జరగాలి అది జరగాలంటే ముందొప్పుకున్న సినిమాలు విడుదలై విజయం సాధించాలి అప్పటి వరకు ఈ భామకు బ్యాడ్ టైం తప్పదు ఆల్రెడీ మలయాళ సినిమాల్ని చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతోంది పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నారా సామి అనుకుంటున్నారు తాజాగా మరో రికార్డ్ అందుకుంది మలయాళ ఇండస్ట్రీ ఇది చూసి సో కాల్డ్ ఇండస్ట్రీలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఫస్ట్ థౌజండ్ వాళ్ళ పేల్చింది కూడా మలయాళ ఇండస్ట్రీనే దీనిపైనే ఇవాల్ స్పెషల్ స్టోరీ మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్ లో ఉంది ఇప్పుడు లెజన్లో బాలయ్య చెప్పినట్టు ఒకడవాళ్లకు ఎదురెళ్లినా ఎదురొచ్చినా కేరళ సినిమాల దెబ్బకు మటాష అయ్యేలా ఉన్నారు అంతగా కాసులు వర్షం కురిపిస్తున్నారు అక్కడి సినిమాలు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులోని తొలి ఐదు నెలల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసింది మలయాళ ఇండస్ట్రీ ఇండియాలో ఏ ఇండస్ట్రీకి సాధ్యం కాలేదు ఈ రికార్డ్ తెలుగులో గుంటూరు కారం హనుమాన్ టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలన్నీ కలిపి ఆరు వందల కోట్లకు పైగా వసూలు చేశాయి తమిళంలో రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన అన్ని సినిమాలు కలిపితే కనీసం నాలుగు వందల కోట్ల మార్కు కూడా దాటలేదు ఇక హిందీలోనూ ఫైటర్ సైతాన్ క్రూ లాంటి సినిమాలు కలిపి తొమ్మిది వందల యాభై కోట్ల వరకు వసూలు చేశాయి కన్నడ ఇండస్ట్రీ కూడా మూడు వందల కోట్ల లోపై కలెక్ట్ చేసింది మంజుమల్ బాయ్స్ రెండు వందల యాభై కోట్లు ప్రేమలు నూట నలభై కోట్లు ఫహాద్ పాజిల్ ఆవేశం నూట యాభై కోట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం నూట ఐదు కోట్లు మమ్ముట్టి భ్రమయుగం డెబ్బై ఐదు కోట్లు టొవినో థామస్ అన్వేషిప్పెన్ కొండెతుమ్ యాభై కోట్లు వసూలు చేశాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సినిమాల కలెక్షన్స్ అన్ని కలిపితే వెయ్యి కోట్లు దాటిపోయింది మొత్తానికి తాబేలు కుందేలు కథల అన్ని వుడ్స్ను మెల్లగా క్రాస్ చేస్తుంది మాలీవుడ్ సో చూశారు కదా ఇది ఈటీ ఎక్స్క్లూజివ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్